హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినీ అరంగేట్రం చేసిన శృతి హాసన్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించి హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక శృతి హాసన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా డుడుల్ ఆర్టిస్ట్ శాంతను హజరికా తాను రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. ఇక రీసెంట్ గానే అతనికి బ్రేకప్ చెప్పింది. ఇదిలో ఉంటే శాంతానుకు కంటే ముందు పలువురితో శృతి హాసన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో 3 మూవీ చేస్తున్న సమయంలో ధనుష్, శృతి హాసన్ మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సినిమా సమయంలో వీళ్ళిద్దరూ సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారట. ఆ తర్వాత హీరో సిద్ధార్థ తో కూడా డేటింగ్ చేసినట్లు న్యూస్ వచ్చింది. అదే తర్వాత క్రికెటర్ సురేష్ రైనాతో కూడా కొన్నేళ్లు ప్రేమాయణం నడిపినట్లు ప్రచారం జరిగింది. ఇక టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సమయంలో నాగ చైతన్యను ప్రేమించింది. వీళ్ళిద్దరూ కలిసి ప్రేమం సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకోగా నాగార్జున నో చెప్పడంతో చేటు డ్రాప్ అయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మైకల్ కొసేలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగింది. వీరి రిలేషన్షిప్ కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైకల్ కొసేలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పింది. ఇక ఇతని తర్వాత శాంతను హజరికాతను 2 ఏళ్లు డేటింగ్ చేసింది. ఇటీవల అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.